అందరికీ నమస్కారం ఈరోజు నేను మల్లెట్ చేప గురించి మాట్లాడదామని వచ్చాం ఈ చేపని తెలుగులో మేవ చేప కొన్ని చోట్ల కొయ్యంగి అని కూడా అంటారు లేదా బ్లూ స్పాటెడ్ మల్లెట్ అంటారు మళ్ళీ ప్లాట్ హెడ్ ఫిష్ అంటారు రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తారు ఈరోజు ఇది హెడ్బివరస్ ఫిష్ శాకాహార చేప ఇది ఉప్పు మంచి నీళ్ళలోనూ కూడా పెరిగేటువంటి చేప ఈ చేప గురించి ఈ రోజు మనం చర్చించుకుందాం కల్చర్ ఎలా చేయొచ్చు చేయొచ్చా చేస్తే ఎలా చేయొచ్చు ఎట్లా డబ్బులు వస్తాయా పరిస్థితి ఏంటి ఈ విషయాల గురించి కూడా ఫస్ట్ మనం ఈ చేపను చూపిస్తాను నేను ఇది చేప కనపడుతుంది కదా ఇది చేప దీని బ్లూ స్పాటెడ్ ఫిష్ అంటారంటే ఇక్కడ ఈ ఈ కార్నర్లో బ్లూ స్పాట్ కనపడుతుంది బ్లూ స్పాట్ ఫిష్ అంటారు ప్లాట్ హెడ్ అనుకున్నాం కదా ఈ హెడ్ ఇక్కడ ప్లాట్గా గా ఉంటుంది ప్లాట్ హెడ్ ఫిష్ అంటారు జంపింగ్ ఫిష్ అని కూడా అంటారు బాగా జంప్ చేస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఈ చేప గురించి మనం తెలుసుకుందాం ఇందాక చెప్పినట్టుగా ఇది హెడ్బివర్స్ ఫిష్ ఈ ఫిష్ ఉప్పు నెలలోనూ మంచినీళ్ళలోనూ పెరుగుతుంది కదా ఈ చేప సీడ్ మనం తెచ్చుకుని నర్సరీ చేసి నర్సరీలోంచి మనం ఈ చేపని మెయిన్ ట్యాంక్లోకి మార్చుకోవాలి నర్సరీకి ఎందుకు చేయాలంటే చాలా మంది ఈ చేప సీడు ఈ మల్లెట్ సీడ్ అని చెప్పని రకరకాల సీడ్స్ మార్కెట్లో అమ్మేస్తారు మార్కెట్లో సీడ్ దొరుకుతుంది ఇది రకరకాల సీడ్ మార్కెట్లో అమ్మేస్తారు అన్నమాట కాబట్టి పక్కన ఈ బ్లూ స్పాటెడ్ మల్లెట్ అనే చేప మనకు ఖచ్చితంగా అదే కావాలి అంటే ఒక చిన్న ట్యాంక్ నర్సరీ చేసుకుని ఆ నర్సరీలో ఒక నెల రెండు నెలలు పెంచుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ ఇంచెస్ అయిన తర్వాత ఈ చేపని మనం మెయిన్ ట్యాంక్లోకి మార్చుకోవాలి అప్పుడు కానీ ఇది పర్ఫెక్ట్ గా ఇది బ్లూ స్పాటెడ్ మల్లెట్ ఇది ఖచ్చితంగా మలెట్ దీని మొగుల్ సెఫాలిస్ అంటాం ఇంకా రకరకాల స్పీసెస్ కూడా దీంట్లో వస్తాయి పార్సీ రకరకాల వెరైటీస్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి కానీ వాటికన్నా ఈ మొగిల్ సెఫాలిస్ ఈ ఈ మలెట్ వెరైటీయే బాగా పెరుగుతుంది గ్రోత్ వస్తుంది కేజీ నర్ర రెండు కిలోల వరకు పెరుగుతుంది ఇప్పుడు మనం చెప్పినట్టుగా మార్కెట్లో లోకల్లో ఈ సీడ్ దొరుకుతుంది తర్వాత సెంట్రల్ ఇన్స్టర్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ సిబా అనే సంస్థ ఈ మల్లెట్ సీని డెవలప్ చేస్తుంది ఈ త్వరలో మార్కెట్లోకి వస్తుంది ఇది ఇందా చెప్పినట్టుగా మన హెర్బీ వరస్ ఫిష్ ఇది ఉప్పు నెలలోనూ మంచినీళ్ళలోనూ పెరుగుతుంది ఇది పాండ్స్లో బాగా వేగంగా పెరుగుతుంది చెరువుల్లో ఎందుకంటే హెర్బీ ఫిష్ కాబట్టి ఈ ఫైటోప్లాంగ్ జూ అని ఇది ఫీడ్గా తీసుకుని ఇది బాగా పెరుగుతుంది అనమాట తర్వాత వీటికి మనం స్టార్టింగ్ నుంచి వద్దాం ఎలా కల్చర్ చేయాలి ఏంటి అనే విషయానికి వస్తే ఇది ఫస్ట్ సీడ్ తెచ్చుకొని ఆ చిన్న ట్యాంక్లో వేసుకొని ఆ ట్యాంక్లో ఉంచి గ్రోత్ అయిన తర్వాత టూ త్రీ ఇంచెస్ అయిన తర్వాత మెయిన్ ట్యాంక్లోకి మనం వీటిని లెక్కబెట్టి మార్చుకుంటే మనం ఎకరానికి దాదాపుగా మన అవుట్పుట్ ఒక టన్ను తీద్దామన్నాం అనుకోండి దాదాపుగా రెండు వేల నెంబరు రెండు వేలు అంటే రెండు వేల రెండు వందలు రెండు వేల మూడు వందలు కనుక సీడ్ మార్చుకోవాలంటే హాఫ్ కేజీ కనుక లెక్కేసుకుంటే ఒక టన్ను వస్తుంది కేజీ లెక్కేసుకుంటే ఇంకొంచెం పెంచు వస్తుంది అట్లా మనం ఎంతవరకు పెంచగలం వాటర్ కెపాసిటీ ఎంత ఉంటుంది ఎన్ని నెలలు మంచి క్వాలిటీ వాటర్ మనకు వస్తాయి ఎటువంటి నీళ్ళైనా పర్వాలేదు ఉప్పు నీళ్ళైనా పర్వాలేదు నీళ్ళైనా పర్వాలేదు కానీ మంచి నీళ్ళల్లో పెరిగేటువంటి చేపలకి మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉంటుంది ఈ మల్లెట్ చేప చేప బాగా మెత్తగా ఉంటుందని చెప్పని మంచి నీళ్ళలో పెరిగినటువంటి చేపని కొంచెం రేటు తక్కువ త్వరపడి రారు కొనడానికి మేము కొంటాం మేము కొంటాం అని రారు అది ఉప్పు నీళ్ళలో పెరిగేటువంటి చేపకైతే కొంచెం డిమాండ్ ఉంది కొంచెం డిమాండ్ అంటే పర్వాలేదు అది మనం రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు కేజీ హాఫ్ కేజీ దాటితే మనం అమ్ముకోవచ్చు రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు హాఫ్ కేజీ దాటితే మనం కేజీ రేటు చొప్పున అమ్ముకోవచ్చు తర్వాత ఈ చేప కల్చర్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ చేప కల్చర్ ఎలా చేయాలి అంటే ఇందాక చెప్పినట్టుగా మన నర్సరీలో ట్యాంక్లో మెయిన్ ట్యాంక్లో మార్చిన తర్వాత ఇది ఫ్లోటింగ్ పెల్లెట్ తీసుకుంటుంది సింకింగ్ పిల్లెట్ కూడా తీసుకుంటుంది ఇది హెర్బీవరస్ ఫిష్ కాబట్టి ఫీడ్ కాస్ట్ అనేది పెద్దగా మనకేమి అనిపించకపోవచ్చు అంటే పెద్దగా ఉండదు ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో కేజీ ఫీడ్కి మనం మనం గనక ట్రై చేసుకుంటే ఎఫ్సిఆర్ వన్ ఇస్టు టూ టూ పాయింట్ వన్ టూ పాయింట్ ఫైవ్ వరకు అవుతుందని చెప్పని మాకు తెలిసిన మిత్రులు కల్చర్ చేసిన మిత్రులు పెద్ద ఎత్తున కల్చర్ చేసిన మిత్రులు చెప్పారు కాబట్టి ఎఫ్సిఆర్ వచ్చి టూ టూ పాయింట్ ఫైవ్ వరకు మనం లెక్కేసుకుని ఇది మనకు ఫీడ్ కాస్ట్ వచ్చి యాభై నుంచి అరవై అరవై నుంచి అరవై రూపాయల లోపు గనక మనం ఫీడ్ కాస్ట్ అనేది మనం కట్ ఆఫ్ పెట్టుకుంటే దాంట్లోంచి మనం కల్చర్ని మనం చేసుకోవచ్చు తర్వాత ఇది కొంచెం స్లోగా పెరిగేటువంటి చేప మరీ ఫాస్ట్గా గ్రోత్ అయితే రాదు కానీ కొంచెం స్లోగా పెరిగేటువంటి చేప ఇది డిసీజ్ ఏమి చెరువు ఐడెంటిఫై ఎవరు మేము పెద్దగా ఏమి ఐడెంటిఫై చేయలేదు డిసీజెస్ ఏమి కొంచెం ఫాస్ట్గా మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం గ్రోత్ స్లో అవుతుంది అనమాట ఫాస్ట్ మూవ్మెంట్ అంటే దాని ఎనర్జీ మొత్తం ఈ మూమెంట్కే మూవ్మెంట్కే అనమాట ఆ తర్వాత ఇది ఫీడింగ్ బాగానే తీసుకుంటుంది ఎటువంటి ఫీడ్ అయినా తీసుకుంటుంది మన చెక్క తవుడు లాంటిది అయినా ఫీడింగ్ తీసుకుంటుంది కానీ గ్రోత్ మనం వచ్చేటప్పటికి మినిమం ఒక ఫార్టీ పర్సెంట్ ప్రోటీన్ ఉండేట్టుగా కనుక మనం తీసుకుంటే ఇది కొంచెం గ్రోత్ బాగుంటుందని చాలా మంది చేసి కల్చర్ చేసిన వాళ్ళందరూ కూడా నాతో వాళ్ళతో పంచుకుంటే చెప్పారు మేము కల్చర్ చేసినప్పుడు దానికి రొయ్యలు మేత దానికి ఫీడ్గా వేశాను అది ఫీడ్ బాగానే తీసుకుంది గ్రోత్ కూడా బాగానే వచ్చింది తర్వాత మేము శిబా వాళ్ళతో కలిపి ఈ మొగిల్ సెఫాలిస్ వెరైటీ కాకుండా లెజాఫార్స్ అనే ఒక వెరైటీ దాంట్లో చేసాం కల్చర్ చేసాం అప్పుడు కూడా గ్రోత్ బాగానే వచ్చింది పర్వాలేదు కానీ దీని అంత డబ్బు దానికి రాదు అదనమాట ఉద్దేశం ఇది డబ్బు రావాలి అంటే కొంచెం ఇది మనకి చేసుకోవచ్చు ఇది మనం సాల్ట్ వాటర్ చెరువులు ఎక్కడన్నా కొంచెం తక్కువ లీజు మాటమేటిక్ నేను ఎందుకు తక్కువ లీజు అని చెప్తున్నానంటే ఇప్పుడు మార్కెట్లో నలభై నుంచి యాభై వేల రూపాయలు లీజు కనుక మార్కెట్లో ఉంటే ఇప్పుడు పవర్ వచ్చి దాదాపుగా ఫోర్ రూపీస్ వరకు పవర్ ఉంది అది సబ్సిడీ పవర్ వన్ పాయింట్ ఫైవ్ టూ రూపీస్ అని చెప్తున్నారు కానీ ప్రెజెంట్ ఫోర్ రూపీస్ మనకు పవర్ లెక్కేసుకుంటే మనకి మార్జిన్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట అందుకని వనామి టైగర్ లాంటి చెరువులు వేసిన తర్వాత వాటికైతే లక్షల్లో ఆదాయాలు వస్తారు కాబట్టి మన లీజ్ ఎంతైనా పర్లేదు మన చేపల చెరువులు వాళ్ళం కాబట్టి తక్కువ లీజులో కనుక మనం పవర్ ఉన్నటువంటి చెరువులు తీసుకుని రవాణా ఫెసిలిటీ దగ్గరగా ఉండేటువంటి చెరువులు తీసుకుని వాటర్ ఎక్కువ మూడు వందల అరవై రోజులు ఏదో వాటర్ మంచి వాటర్ దొరికి క్వాలిటీ వాటర్ దొరికేటువంటి చెరువులు కనుక మనం తీసుకుని మనం ప్రయత్నం చేసే కలకయితే ఈ మల్లెట్ చేప కొయ్యంగి ఈ బ్లూ స్పాటెడ్ మల్లెట్ ప్లాట్ హెడ్ మల్లెట్ అనేటువంటి చేపని మనం కల్చర్ చేసుకోవచ్చు దీనికల్లా ఆ గ్రోత్ బాగానే పర్వాలేదు కొంచెం స్లోగా ఉన్నా గ్రోత్ పర్వాలేదు బానే ఉంటుంది ఆ మార్కెట్లో డబ్బు రావాలి అంటే దీన్ని కొంచెం సిస్టమేటిక్గా కల్చర్ చేసుకోవటం మరి పెద్ద ఎత్తున టన్నులు టన్నులు కాకుండా కొంచెం ఫస్ట్గా కొంచెం కల్చర్ చేసుకుంటే మార్కెట్లో దీనికి మార్కెట్ బానే ఉంది కానీ ఎవరు కొంటారు ఎలా కొంటారు అవన్నీ కూడా మనం అంతా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొంచెం కొంచెంగా మనం ప్రయత్నం చేసినట్టయితే ఇది మార్కెట్ ఎవరు కొంటారు ఎలా కొంటారు ఫస్ట్ నాలుగు మూడు ఎకరాలు వేసుకుని తర్వాత కొంచెం నిదానంగా మనం పెంచుకుంటూ వెళ్ళినట్టయితే దీనికి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తర్వాత దీనికల్లాంటి ప్రధాన ప్రాబ్లం వచ్చి మనకి డివో ప్రాబ్లం డిజాల్వ్డ్ ఆక్సిజన్ వాటర్లో ఆక్సిజన్ ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో చేప డ్యామేజ్ అయిపోతుంది ఈ ప్రధానంగా ఒక ఒక ప్రాబ్లం కనిపెట్టాం చెరువులో నీళ్లు చెక్కబడిపోవటం వాటర్ అంటే కలర్ బాగా పెరిగిపోవడం లాంటి సమస్యలు ఏదన్నా ఉంటే ఆక్సిజన్ ప్రాబ్లం వస్తుంది అప్పుడు ఒక ఏరియేటర్ అలాంటిది ఒకటి పెట్టుకుంటే మనకి సరిపోతుంది కానీ ఖర్చు విషయం చెప్పాను కదా మనం ఖర్చు కొంచెం మళ్ళీ ఎక్కువ అవ్వకుండా ఒక చిన్న ఏరియేటర్ కనుక మనం దాన్ని బిగించుకోగలిగితే ఆ డీవో ప్రాబ్లం రాకుండా ఉంటుంది వాటర్ ఎక్స్చేంజ్ చేసుకోవటం వల్ల కొంచెం ఆ డివో ప్రాబ్లం అనేది మనం నివారించవచ్చు తర్వాత డివో వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ కన్నా డీవో రాకుండా ఎలా చేయాలి అనేది మన వాటర్ మేనేజ్మెంట్ మనం అనేది మనమే చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత మార్కెట్ విషయం వచ్చేటప్పటికి మా ఫ్రెండ్స్ ఏలూరులో ఒక ఆయన చేశారు మచిలీపట్నంలో చేశారు కొన్ని చోట్ల చేశారు టూ ఫిఫ్టీ రూపీస్ వరకు మాక్సిమం మార్కెట్ పెద్ద అంటే హైయెస్ట్ మార్కెట్ టూ ఫిఫ్టీ వరకు వెళ్ళింది కాకపోతే ఏంటంటే టూల్ టన్నులు అంటే మాకు కావాలి మాకు కావాలనే పరిస్థితి కాదు కొంచెం కొంచెం మార్కెట్లో అనేది వెళ్తోంది ప్రజెంట్ మార్కెట్లో ఆల్రెడీ అలవాటు ఉన్న చేపే కాబట్టి మార్కెట్ కొత్తగా మనం పరిచయం చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మాకు సముద్ర తీర ప్రాంతాల్లోనూ నది ముఖద్వారాల దగ్గర ఈ చేప బాగా ఎక్కువ దొరుకుతుంది యాక్చువల్గా బ్రాకిష్ వాటర్ స్పేసెస్ ఉప్పు నీళ్ళలో పెరుగుతుంది కాబట్టి సముద్ర ముఖద్వారాల దగ్గర చేప దొరుకుతుంది చేప బాగా టేస్ట్ ఉంటుంది సింగిల్ మూల్యం ఉంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి చేపని తినడం అలవాటు అయిన తర్వాత ఇంకొకసారి ఈ చేపను తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు తప్పితే మనకు వద్దు అనే చేప అనుకోరు చాలా మంచి చేప చాలా స్మూత్గా ఉంటుంది మీట్ కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట మనం తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది తర్వాత మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఈ మార్కెట్ స్ట్రాటజీ ఒకేసారి మార్కెట్లోకి టన్నులు టన్నులు రిలీజ్ చేయడం కన్నా కొంచెం కొంచెం కనుక మార్కెట్లో మనం చేయగలిగితే సపోజ్ ఒక ఐదారు ఫార్మర్స్ కలిపి వేశారు అనుకోండి వారానికి ఒకళ్ళు వారానికి ఒకళ్ళు కనుక మనం హార్వెస్ట్ చేసే నిదానంగా మార్కెట్కి అలవాటు చేయగలిగితే ఆ మార్కెట్ లో మంచి మనం అమ్ముకోవచ్చు ఈ చేప గురించి మళ్ళీ ముఖ్యమైన విషయం మనం చెప్పేది ఏంటంటే ఈ చేప దాంట్లో ఎగ్స్ జనపాయ అంటాం మనం ఎగ్ ఆ ఎగ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్నటువంటి ఎగ్ యాక్చువల్ గా ఇతర దేశాల్లో ఈ చేపను కల్చర్ చేస్తారు ఈ చేప మెజార్టీ ఈజిప్ట్ లో బాగా కల్చర్ చేస్తారు అక్కడ వాళ్ళు కొంచెం బాగా ఎక్కువగా పెంచి ఆ ఎగ్ వచ్చిన తర్వాత ఆ ఎగ్గను కట్ చేసి ఆ ఎగ్గని డ్రై చేసి మంచి ప్రోటీన్ వాల్యూ ఉంటుందని చెప్పని ఎగ్ చాలా కాస్ట్ ఉంటుంది ఇవన్నీ మనం ఇతర దేశాల్లో చూసి కాపీ కొట్టి అంత హడావిడి మనం చేయలేకపోయినా మనం ఓపెన్ మార్కెట్లో జనరల్ మార్కెట్లో లోకల్ మార్కెట్లో కనుక మనం అమ్ముకున్నా చాలు మనకి రెండు వందల యాభై రూపాయలు వస్తాయి మనకి ఎఫ్సిఆర్ వన్ ఇస్ టూ టూ పాయింట్ ఫైవ్ వేసుకున్న మనకి అరవై రూపాయలు మేత వేసుకున్న నూట ఇరవైను ఒక తర్వాత ముప్పై రూపాయలు నూట యాభై రూపాయలు మేతకి అవుతుంది ఒక సుమారుగా ఒక యాభై రూపాయల నుంచి నలభై రూపాయలు మనకి ఏదన్నా మనకి ఇంకా ఇతర ఖర్చులు అవి తీసేసినా మనకి మే నికరంగా ఒక యాభై రూపాయలు కేజీకి మిగులుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అదే మన మెయింటెనెన్స్ కనుక మీరు కరెక్ట్గా ఉంటే ఇంకా దాన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు ఇందాక చెప్పినట్టుగా మంచినీళ్ళలోనూ ఉప్పు నీలోనూ పెరుగుతుంది కాకపోతే ఉప్పు నీళ్ళలో ఉన్నటువంటి చేపకు మాత్రమే డిమాండ్ మార్కెట్లో ఉంది మంచినీళ్ళలో పెరిగినటువంటి చేపని కొంటామా లేదా కొంచెం అటు ఇటుగా కొంటారు తప్పితే కొంచెం ఎగబడి కొనే పరిస్థితి మట్టుకు అయితే లేదు తర్వాత నేను నా అభిప్రాయం చెప్పాలంటే ఈ చేపని మనం ఒకసారి కల్చర్ చేసి చూడొచ్చు ఎందుకంటే మంచి చేప మంచి డిమాండ్ ఉన్నటువంటి చేప డిమాండ్ అంటే టన్నుల్ టన్నుల అని కాదు లోకల్లో డిమాండ్ ఉన్న చేప మన లోకల్ మార్కెట్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇది మంచిగా ఉపయోగపడుతుంది ఆ చిన్న చిన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు లోప ఉన్న రైతులు ఈ చేప నిరభ్యంతరంగా కల్చర్ చేసుకోవచ్చు హెర్బీవర్స్ విషయ కాబట్టి మేతకు పెద్ద కాస్ట్ ఖర్చు ఏమి అవ్వదు ఆ తర్వాత కొంచెం తక్కువ లీజులు మళ్ళీ మళ్ళీ అనుకోవద్దు తక్కువ లీజులు ఆ పవర్ ఉన్నటువంటి ఏరియాలో గనక మనం ఈ చేపను ప్రయత్నం చేయగలిగితే సీడ్ కనుక జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగితే సీడ్ చాలా మంది మోసం చేస్తారు మనకి ఇది మలెట్ సీడ్ అని చెప్పి రకరకాల సీడ్స్ ఇచ్చేస్తారు అవన్నీ గ్రోత్లు రావు ఇబ్బంది పడతారు అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నర్సరీ చేసుకోవాలి నర్సరీ చేసుకున్న తర్వాత ఆ నర్సరీలో నుంచి మాత్రమే మనం దాని మెయిన్ ట్యాంకు లో మార్చుకోగలిగితే నెంబరింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓన్లీ మొగిల్ సెఫాలిస్ ఎవరైతే మలెట్స్ మనం మేమ చేపలు అంటాము అవి మాత్రమే మనం మార్చుకోగలుగుతాం లేదా దాంట్లో మొత్తం డైరెక్ట్ గా కనుక సీడ్ మన ట్యాంకులు వేస్తున్నట్టయితే ఎటువంటి సీడ్ అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో చేపలు వస్తాయని మనకు తెలియదు ఈ చేపల్లోనే మనకి జలుగులు అంటాం అవి వాటిలాగే ఉంటాయి అవి కూడా మనకి ఈ మేమ చేపలు తినేస్తాయి మళ్ళీ హెర్బీవరస్ ఫిషులు కాబట్టి అవి కార్నివరస్ ఫిష్ అనమాట చేపలు మొత్తం తినేస్తాయి పొరపాటున డైరెక్ట్గా వేస్తే ఒక బాస్ చేప పిల్ల కానీ లేదా రెడ్ స్నాపర్ చేప పిల్ల కానీ గ్రూపర్ చేపల్ల కానీ దీంట్లో పొరపాటున ఏమైనా వచ్చిందంటే అవి మొత్తం తినేస్తాయి కాబట్టి ఫస్ట్ నర్సరీ చేసుకుని నర్సరీలోంచి మాత్రమే మెయిన్ ట్యాంక్లో శుభ్రంగా నీళ్లు తోడి జాగ్రత్తగా మెషిబెట్లు కట్టుకుని నీళ్లు తోడి చేయగలిగితే మనం మంచి ఫలితాన్ని ఆశించవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది రైతులు దాదాపుగా నాకు తెలిసి ఒక ఐదారు రైతులు ప్రయత్నం చేశారు వాళ్ళు లాభాల్లో ఉన్నారు అంటే చివరి టైంలో వచ్చేటప్పటికి డివో ప్రాబ్లమ్స్ రావడం రకరకాల సమస్యలు రావటం అంతా ఈ బాలారిష్టాలు కాబట్టి కొంచెం కొంచెంగా నిదానంగా మనమే ఈ కల్చర్ ని డెవలప్ చేసుకోగలిగితే ఇది కల్చర్ ఆశాజనకంగా ఉంటుంది అని నేను చెప్పగలను ఎవరైనా ప్రయత్నం చేస్తే చేసుకోవచ్చు దీని సీడ్ మార్కెట్ లో మచిలీపట్నం సరౌండింగ్స్ లో మార్కెట్ లో దొరుకుతుంది ఆ సీడ్ విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి రకరకాల సీడ్స్ ఈ సీడ్స్ అంటగట్టేస్తారు కొంచెం మంచి నమ్మకమైనటువంటి సీడ్ ఎవరైతే పట్టతారో వాళ్ళ దగ్గర మాత్రమే కొనుక్కోవాలి కాబట్టి ఎప్పుడన్నా సీడ్ ఎవరికైనా కావాలంటే నాకు ఫోన్ చేయండి కొంచెం నమ్మకమైన వాళ్ళ ఫోన్ నెంబర్ నేను రెండు మూడు మీకు ఇవ్వగలుగుతాను ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం ఎవరైనా రైతులు కల్చర్ చేసి సక్సెస్ఫుల్ రైతులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఏమైనా ఈ వీడియో కనుక చూసినట్లయితే కింద కామెంట్లో చెప్పండి ఆ రైతు సోదరులకి వాళ్ళ నంబర్ ఇవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ఏం చేసినా రైతు సోదరులు మన వల్ల పది రూపాయలు సంపాదించుకోవాలి అని ఒక ఉద్దేశంతో మాత్రమే వీడియో చేయటం లేకపోతే ఈ వీడియో నా కమర్షియల్ ఏం కాదు ఎందుకంటే నా వల్ల ఒక పది రూపాయలు సంపాదించుకుంటే సంతోషం కానీ పది రూపాయలు లాస్ అవ్వకుండా ఉంటాం అనేది నేను నేను భావిస్తాను ఎందుకంటే ఎవరైనా డబ్బులే కాబట్టి రైతు డబ్బులు ఎప్పుడూ కూడా లాస్ అవ్వకుండా జాగ్రత్తగా కొంచెం కొంచెం చేసుకోగలిగితే రైతు నిదానంగా బాగుపడతాడనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్న రకరకాల చేపలు ఉన్నాయి ఇవన్నీ ఇవి చేయొచ్చు మీరు అన్నీ రైలు వనామి టైగర్ వేసి లాస్ అయిపోయిన తర్వాత మీరేమి నిరుత్సాహపడమాకండి ఇగో ఇన్ని రకాల చేపల మార్కెట్లో మనం వస్తున్నాయి కాబట్టి నిదానంగా మనం కనుక జాగ్రత్త చేసుకోగలిగితే కనీసం మన ఖర్చులకి మన మెయింటెనెన్స్ కన్నా మనం కూడా దీంట్లో సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ రకరకాల వీడియో చేయడం యొక్క నా ప్రధాన ఉద్దేశం అనమాట కాబట్టి తొందర ఎక్కువ ఎకరాలు కాకుండా తక్కువ తక్కువ ఎకరాల్లో కొంచెం ఉప్పు నీళ్ళు దొరికే చోట చోట ఈ చేపను కలిచే చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ చేప అనేది కొంచెం రూపాయి డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ స్ట్రాటజీ జాగ్రత్తగా ఆలోచించి నిదానంగా చేసుకుని ఎక్కువ టన్నులు మార్కెట్లో రిలీజ్ చేయకుండా నిదానంగా చేసుకోగలిగితే మంచి మార్కెట్లో చేసుకోగలుగుతాం ఈ విషయంలో ఎవరైనా రైతు సోదరులు ఆల్రెడీ సక్సెస్ ఉన్న ఫార్మర్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వండి రైతుల సూచనలు సలహాలు మీరు కూడా చెప్పండి అల్టిమేట్గా రైతుకు రూపాయలు లాభబడేట్టుగా మనం ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు